హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను సోయా చంక్స్తో సోయా 65 చేద్దాము. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని సోయా చంక్స్ వేసుకుందాము. ఇవి నానడానికి హాట్ వాటర్ యాడ్ చేద్దాము ఒక గ్లాసు. ఇవి ఒక 15 మినిట్స్ ఇలా వదిలేద్దామన్నమాట. ఇవి బాగా సోక్ అవుతాయి. దీంట్లో కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాము. ఈ విధంగా కలిపి మనం దీన్ని రెస్ట్ మోడ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఈ వాటర్ అంతా ఇలా పిండేసుకుందామన్నమాట. ఈ విధంగా ఈ చంక్స్ మొత్తం ఇలా వాటర్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఇలా ఉంచుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్, అదేవిధంగా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేద్దాము. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్, సాల్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుందాము. క్యూమిన్ పౌడర్ యాడ్ చేద్దాము, అదేనండి జీరా పౌడర్ యాడ్ చేసుకుందాము. ఈ సోయా చంక్స్ అనేవి చాలా ప్రోటీన్లను కలిగి ఉంటుందండి. ఇది దీంట్లోనే మనం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. అదేవిధంగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకొని ఈ చంక్స్ మొత్తం ఇందులో ఈ విధంగా వేసేసుకుందాము. వేసుకొని మీడియం ఫ్లేమ్లో మొత్తము ఫ్రై చేసుకుందామన్నమాట. ఈ సోయాతో చేసిన వంటకాలు మోనోపాజ్ లక్షణాలను నెమ్మది చేస్తాయండి. ఎముకల ఆరోగ్యానికి ఎంతో మెరుగుపరుస్తాయి అన్నమాట ఇవి. సో ఈ విధంగా స్లో ఫ్లేమ్లో మనం వీటన్నిటినీ ఈ విధంగా చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ విధంగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.